హై గైస్, వెల్కమ్ టు క్రిచ్చడిస్ వెంకటేష్. క్రికెట్ నిర్వాహకులు ఐసీసీ కావచ్చు, లేకపోతే క్రికెట్ని ప్రమోట్ చేసే మార్కెటింగ్ గురూస్, వీళ్ళందరూ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఫైనల్ ఫ్రాంటియర్గా భావిస్తున్నారు. వాళ్ళ ఫైనల్ లక్ష్యం, టార్గెట్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్లో క్రికెట్ని ప్రమోట్ చేయడం. ఎందుకంటే గోయింగ్ బై ది సైజ్ ఆఫ్ ది నేషన్, చాలా పెద్ద దేశం, వాళ్ళకున్న ఇన్కమ్ లెవెల్స్ కానీ, బ్రాడ్కాస్ట్ రైట్స్ సంబంధించిన పొటెన్షియల్ కానీ, ఇతరత్ర అనేక అనేక కారణాల వల్ల అమెరికాలో ఈ గేమ్ని డెవలప్ చేస్తే క్రికెట్లో బోల్డంతా కాసుల వర్షం కురుస్తుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం యుఎస్ఏ కోహోస్ట్గా క్రికెట్ వరల్డ్ కప్ కూడా జరుపుకుంటాం. మరి ఇది సాధ్యమేనా? నిజంగా అమెరికాలో క్రికెట్, అమెరికా క్రికెట్ని హక్కును చేర్చుకుంటుందా, క్రికెట్ క్రేజ్ అమెరికా కూడా అంటుకుంటుందా అనేది ఈ వీడియోలో చూద్దాం. మీకు నేను చాలా వీడియోస్లో చెప్పాను ఏంటంటే విరాట్ కోహ్లీ ఉంటాడా ఇండియన్ టీంలో ఉండడా అని చెప్పి ఆ మధ్య చర్చ జరిగింది. T20 వరల్డ్ కప్ ఖచ్చితంగా ఉంటాడు, ఎందుకంటే ఫర్ మార్కెటింగ్ రీజన్స్. క్రికెట్ అమెరికాలో డెవలప్ చేయాలంటే విరాట్ కోహ్లీ ఉండాలి. విరాట్ కోహ్లీ ఇలాంటి ఒక సూపర్ స్టార్ ఉంటేనే అమెరికాలో ఆడుతున్నాం ఈసారి వరల్డ్ కప్ అంటే విరాట్ కోహ్లీ ఉండాలి. నాట్ ఫర్ హిస్ ఎబిలిటీ ఆర్ హిస్ ఎబిలిటీ టు విన్ ద కప్ ఫర్ ఇండియా అనే కాకుండా మార్కెటింగ్ రీజన్స్ కూడా దాన్ని కారణమైనవి. దీని మీద ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. అంటే నేనే ఇష్యూ రేజ్ చేశానని కాదు, అందరూ తెలిసిన ఇష్యూ, ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఒకసారి ఒక కామెంటరీ స్టింట్లో కెవిన్ పీటర్సన్ అండ్ రవిశాస్త్రి వర్ ఆన్ ద ఎయిర్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కెవిన్ పీటర్సన్ అండ్ ఈజ్ ద ఫ్లాగ్ బేరర్ ఆఫ్ క్రికెట్ డెవలప్మెంట్ ఇన్ యుఎస్ఏ. యుఎస్ఏలో క్రికెట్ని డెవలప్ చేయడం కోసమైనా విరాట్ కోహ్లీ అక్కడ ఆడాలి వరల్డ్ కప్లో, T20 వరల్డ్ కప్లో అని అన్నాడు కెవిన్ పీటర్సన్. రవిశాస్త్రి చిరెత్తుకొచ్చింది, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, కేవలం గేమ్ డెవలప్ చేయడం కోసం మేము టీమ్ సెలెక్ట్ చేయము, మేము ఏ టీంతో వెళ్తే మాకు ట్రోఫీ వస్తుంది వాళ్ళ కోసం సెలెక్ట్, అంతేగాని గేమ్ ప్రమోట్ చేయడం కోసము, లేకపోతే అక్కడ దానికి ఒక అడ్వర్టైజ్మెంట్గా మేము ప్లేయర్స్ సెలెక్ట్ చేయము. మేము 2007లో అందరూ యంగ్స్టర్స్ని పంపించి మేము వరల్డ్ కప్ గెలుచుకున్నాం, T20 వరల్డ్ కప్ అని చెప్పి రవిశాస్త్రి దాన్ని కౌంటర్ ఇచ్చాడు. అంటే అది విరాట్ కోహ్లీ ఏదో టీంలో ఉండకూడదని కాదు, వాట్ హీ మెంట్ వాస్ జస్ట్ నా టీం ఎప్పుడు కూడా గెలవడం కోసం సెలెక్ట్ చేస్తాను తప్ప అలా చేయమని చెప్పి కౌంటర్ ఇచ్చాడు. దాని మీద చాలా చర్చ జరిగింది. విరాట్ కోహ్లీ కూడా ఇది ఈ వార్త అతని చెవిని కూడా పడింది, వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్. అందుకే అతను ఒకనొక సందర్భాన్ని అన్నాడు, ఏదో గ్రేమ్ ప్రమోషన్ ఇన్ న్యూయర్స్ దానికోసం నా పేరు వాడుకుంటున్నారు అని కూడా అతను దానికి కౌంటర్ ఇవ్వడం కూడా మనకు తెలుసు. బట్ వాడుకుంటున్నారు, మనకి ఎప్పుడైతే గేమ్ ప్రమోట్ చేయడానికి టైమ్ స్క్వేర్లో ఒకసారి ఒక పెద్ద విరాట్ కోహ్లీ బొమ్మ దర్శనమిచ్చింది ఈ క్రికెట్ వరల్డ్ కప్ ప్రమోషన్ సంబంధించిన టైమ్ స్క్వేర్, న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్లో, అది ఒక పెద్ద సెంటర్, అది అక్కడ విరాట్ కోహ్లీ బొమ్మ పెట్టి వాళ్ళు ప్రమోట్ చేశారు. ఈవెన్ ఎల్ఏ ఒలింపిక్స్ జరగబోతున్నాయి 2028లో, అప్పుడు కూడా దానికి ప్రమోటర్స్ ఎల్ఏ ఒలింపిక్స్ లాస్ ఏంజలస్లో జరిగే, అమెరికాలో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ 128 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒలింపిక్స్లో దర్శనం ఇవ్వబోతుంది. అప్పుడు ఆ ఎల్ఏ ఒలింపిక్స్ నిర్వాహకులు కూడా ఏమన్నారు, విరాట్ కోహ్లీ ఈజ్ ద రీజన్ ఫర్ రీఇంట్రడక్షన్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఒలింపిక్స్ అని కూడా అన్నారు. సో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఆడాలి అనేది కూడా తన ఒక బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు భావిస్తున్నారు. సో తప్పదు అది, ఎందుకంటే అది విరాట్ కోహ్లీ ఈజ్ నంబర్ వన్ స్టార్ ఇన్ క్రికెట్. మీకు మీరు గోల్ఫ్ పెద్దగా మీరు ఫాలో కాకపోవచ్చు, బట్ యూ నో ద టైగర్ వుడ్స్, అలాగే కొన్ని కొన్ని గేమ్స్లో కొన్ని ఐకానిక్ నేమ్స్ ఉంటాయి, వాళ్ళ పేర్లు మీకు తెలుస్తాయి మీరు ఆ గేమ్ ఫాలో అయినా కాకపోయినా. ఫుట్బాల్ అస్సలు ఫాలో అయిన వాళ్ళు కూడా లైనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వీళ్ళ పేర్లు తెలుస్తాయి. సో ఇట్ ఈస్ కామన్. సో అలాగే విరాట్ కోహ్లీ అనే పేరు అమెరికన్స్ కూడా కామన్, అమెరికన్స్కి హూ డజంట్ ఫాలో క్రికెట్ వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి విరాట్ కోహ్లీ బొమ్మ పెట్టి అక్కడ గేమ్ని ప్రమోట్ చేస్తారనేది ఖచ్చితం. అలాగే రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి విరాట్ కోహ్లీని బొమ్మ పెట్టుకొని. అలాగే యుసేన్ బోల్ట్ ఈజ్ పాపులర్ ఇన్ యుఎస్ఏ, బట్ ఈజ్ బేసికలీ జమైకన్. అతను క్రికెట్ లవర్, క్రికెట్ కొంత ఆడిన సందర్భాలు కూడా, లక్కీలీ దట్ హీ డిడ్ నాట్ పర్స్యూ క్రికెట్, అదర్వైజ్ అతను క్రికెట్లో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇచ్చుండేవాడు. యుసేన్ బోల్ట్ ఈజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దిస్. అండ్ నిన్న జరిగిన మ్యాచ్లో, ఐర్లాండ్ ఇండియా మ్యాచ్లో మనం చూసాం, యువరాజ్ సింగ్ ఆల్సో వన్ ఆఫ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఐసీసీ ఫర్ దిస్ వరల్డ్ కప్. సో వాళ్ళు చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు, యుఎస్ఏలో గేమ్ని డెవలప్ చేయాలని చెప్పి. ఎందుకంటే అది గేమ్ కేవలం అక్కడ ఎక్స్పాట్స్, అంటే మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు,
అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ మ్యాచ్ అయితే నేపాల్ డెమాలిస్ కూడా చాలామంది వచ్చారు. సో ఇలాగ మన ఏషియన్ వాళ్ళు ఉన్నారు, ఆ పొరుగున దేశాలు ఉన్నాయి, కరేబియన్ దేశాలు, వాళ్ళు వాళ్ళందరూ యుఎస్ఏలో ఉంటారు, వాళ్ళకే పరిమితమై ఉంది. ఎవరైతే ప్రవాస భారతీయులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళే క్రికెట్ మ్యాచ్ అక్కడ జరిగినా అక్కడ ఆడినా వాళ్ళే ఆడతారు వాళ్ళతోనూ. కానీ అక్కడ లోకల్ అమెరికన్స్కి గేమ్ అపీల్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దానికోసం గట్టి ప్రయత్నం చేస్తారు. ఒలింపిక్ స్పోర్ట్ అయితే ఆటోమేటిక్గా క్రికెట్ మీద కూడా కొంత దృష్టి సారిస్తారు అందరూ. అంతేకాకుండా అక్కడ ఒలింపిక్స్ మరో 4 ఏళ్ళు జరగబోతున్నాయి, అమెరికాలో జరగబోతున్నాయి. సో అది కూడా ఒక రీజన్ ఫర్ హోస్టింగ్ T20 వరల్డ్ కప్ ఇయర్ ఇన్ 2024. సో అక్కడ గేమ్ని ప్రమోట్ చేయాలి. అలాగే అక్కడ మేజర్ లీగ్ క్రికెట్ అని లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. అంతకుముందు మైనర్ లీగ్స్ జరిగేవి, మైనర్ లీగ్స్ కంటే మేజర్ లీగ్ క్రికెట్ అనేది కాస్త పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు. దాంట్లో సంబడి లైక్ సత్య నాదెళ్ళ లాంటి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. సో అక్కడ దాని మీద చాలా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇది సెకండ్ సీజన్కి అయితే చాలామంది బ్రహ్మాండమైన సూపర్ స్టార్ ప్రెజెన్స్ అక్కడ కనిపిస్తుంది. ప్యాట్ కమిన్స్ ఐ థింక్ ఈస్ ప్లేయింగ్ ఫర్ ద టీమ్ కాల్డ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ అనే టీమ్కి సైన్ చేశాడు. 4-year deal సైన్ చేశాడు ప్యాట్ కమిన్స్. ఇంకా మార్కస్ స్టాయినర్స్ ఏంటి, ట్రావిస్ హెడ్ మ్యాక్స్వెల్, స్టీవ్ స్మిత్ వాషింగ్టన్ ఫ్రీడమ్ అనే టీమ్కి ఆడుతున్నారు. ఇంకా చాలామంది, డేవిడ్ మిల్లర్ కానీ, రచిన్ రవీంద్ర, డేరిల్ మిచెల్, ఇలాగ చాలామంది స్టార్స్ ఇంటర్నేషనల్ క్రికెట్. అఫ్కోర్స్ ఇండియన్స్ బయట ఆడడానికి లేదు అన్లెస్ యూ రిటైర్ ఫ్రమ్ క్రికెట్. సో చాలామంది బిగ్ బిగ్ స్టార్స్ ఇన్ క్రికెట్ మేజర్ లీగ్ సెకండ్ సీజన్ ఆడబోతున్నారు మేజర్ లీగ్ క్రికెట్కి. సో దానికి కూడా బోల్ బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే అంత బజ్ కనబడట్లేదు. రాహుల్ ద్రావిడ్ కూడా అన్నాడు బజ్ క్రియేట్ కాలేదని చెప్పి అన్నాడు యుఎస్లో. సో గోయింగ్ టువర్డ్స్ దట్ ఒలింపిక్స్, అక్కడ గేమ్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ జరుగుతుందా నిజంగా, అలా అవుతుందా? ఇక్కడ 1992 ఇక్కడ సాకర్ వరల్డ్ కప్ జరిపారు, మన ఫుట్బాల్ వరల్డ్ కప్. మన ఫుట్బాల్ అంటే వాళ్ళు సాకర్ అంటారు. కానీ అది పెద్దగా క్లిక్ అయినట్టుగా లేదు. కొంత గేమ్ డెవలప్ అయింది కానీ తర్వాత మళ్ళీ ఫిఫా సాకర్ ఆర్గనైజేషన్ ఫిఫా కూడా అమెరికా దృష్టి సారించలేదు. సో అమెరికాలో సాకర్ వరల్డ్ కప్ జరిగితే అక్కడ గేమ్ డెవలప్ చేయొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. కానీ అనుకున్న రిజల్ట్స్ అయితే వచ్చినట్టుగా లేదు. కొంత డెవలప్ అయింది గేమ్, కానీ ఓవరాల్గా వాళ్ళు ఆశించిన స్థాయిలో అమెరికా, ఎందుకంటే వాళ్ళు అమెరికన్ రూల్స్ ఫుట్బాల్ ఉంది, దాన్ని అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది. అలాగే క్రికెట్ కంటే కూడా బ్రేస్ బాల్ ఇష్టపడతారు, బాస్కెట్బాల్ ఇష్టపడతారు. సో మరి అక్కడ వాళ్ళని, అక్కడ లోకల్స్ని ఇంప్రెస్ చేయడానికి క్రికెట్ కుదురుతుందా? ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. అక్కడ క్రికెట్ యునైటెడ్ స్టేట్స్ క్రికెట్ అని ఉంటుంది, యుఎస్ఏ క్రికెట్ అని ఉంది, అదే అక్కడ క్రికెట్ ఆర్గనైజింగ్ సంస్థ. దాని అధ్యక్షుడు మన తెలుగు వారు, ఆయన పేరు వేణు పిసికే, వేణుకుమార్ రెడ్డి పిసికే. యాక్చువల్లీ ఈజ్ ఫ్రమ్, అతని రూట్స్ మన నల్గొండ జిల్లాలో ఒక గ్రామానికి చెందినవాడు. సో ఆయన కూడా ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏంటంటే, ఎక్స్పాట్స్కే పరిమితం అయింది, బయట నుంచి వచ్చిన వాళ్ళు తప్ప గేమ్ ఇంకా డెవలప్ కావాలన్నట్టుగా ఆయన చెప్పాడు. సో అక్కడ సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. మనకి పైన అంతా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అమెరికాలో మన పడమట సంధ్య రాగవరం, పడమట క్రికెట్ రాగవరం, నేను అప్పట్లో వీడియో కూడా చేశాను. సో పడమట క్రికెట్ రాగాలు వినిపిస్తున్నాయి, కానీ అవి కొంచెం అపశృతులు దొరుకుతున్నాయేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం మ్యాచ్ కండక్ట్ చేయడానికి ఓ చాలా గ్లోబలైజ్ చేయాలి గేమ్ అని చెప్పి అక్కడ న్యూయార్క్లో నసో కౌంటీలో ఒక స్టేడియం, మాడ్యులర్ స్టేడియం అంటే అంత స్క్రూ ఫిట్టింగ్ స్టేడియం అని, అంటే అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేవు. సో అన్నీ తీసుకొచ్చి మనకి ఎలా అయితే మాడ్యులర్ ఫర్నిచర్ చూస్తాం మనం, అంతా ఒక బాక్స్లో తీసుకొస్తారు, దాన్ని స్క్రూస్ తీసుకొచ్చి ఒక కుర్చీగా బల్లగా తయారు చేస్తారు. అట్లా వాళ్ళు కూడా ఒక స్టేడియంని తయారు చేశారు. పిచ్నేమో ఎన్నో 1000 కిలోమీటర్ల దూరం నుంచి ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు, డ్రాపింగ్ చేశారు, అమర్చారు పిచ్ని ఆ స్క్వేర్లో. అవుట్ఫీల్డ్ బాగాలేదు, ఏమాత్రం బాగాలేదు. పిచ్ అయితే దారుణంగా ఉంది. సో మీ ఇంటెన్షన్ కరెక్ట్, గ్లోబలైజ్ చేయాలి, కానీ దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి కదా. న్యూయార్క్లో గేమ్ జరపాలి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరపాలి, జరిపితే బోల్డ్ అంతా క్రేజ్, బోల్డ్ అంతా పెద్ద పెద్ద డినామినేషన్ పెట్టి టికెట్లు అమ్ముకున్నారు, విపరీతమైన క్రేజ్ జనరేట్ అయింది, టికెట్ల ప్రైస్ కూడా చాలా ఎక్కువ కొన్నారు. అయితే మనం ఎందుకు కొంటారు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొంటారు కదా. సో ఆ బిగ్ టికెట్ ఈవెంట్ జరపాలి, డబ్బులు పోగేసుకోవాలని కరెక్టే, బాగానే ఉంది, ఇంటెన్షన్ కరెక్టే, కానీ తగిన మ్యాచ్ కూడా జరగలేదు. ఇప్పుడు 9th రోజు మ్యాచ్ ఎలా జరుగుతుంది? మళ్ళీ అక్కడ 100 బిలో స్కోర్ వస్తుందా ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం కానీ, ఒక భయం కూడా అందరినీ పట్టుకుంది. సో అలాంటి మీరు సరైన ఏర్పాటు చేయలేదు, అక్కడ చేయలేకపోతున్నారు. మీ ఇంటెన్షన్ బాగానే ఉంది, అమెరికాలో గేమ్ డెవలప్ చేయాలి, కానీ డెవలప్ చేయడానికి తగిన రిజోర్సెస్ కనపట్టలేదు మీకు అక్కడ, ఏమాత్రం కనపడలేదు. ఎప్పుడో 1844 అమెరికాలో ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ జరిగిందంట.
అప్పటికి ఇండియా లాంటి దేశాల్లో క్రికెట్ అనే పేరు కూడా తెలియదు. కానీ ఆ తర్వాత అక్కడ గేమ్ డెవలప్ కాలేదు, ఫార్చునేట్లీ కాలేదు. 1965లో అక్కడ USACA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ అసోసియేషన్ అని ఒకటి ఫామ్ చేశారు. అప్పటి నుంచి అక్కడ ఫ్యాక్షన్ రిటర్న్ అది, అండ్ బోల్డ్ అంతమంది గ్రూపులు తగాదాలు అన్నీ జరిగి ICC అనేక సందర్భాల్లో వాళ్ళ మీద శాంక్షన్స్ ఆంక్షలు విధించడం అన్నీ జరిగింది. ఆఖరికి 2017లో USACAని ICC బ్యాన్ చేసింది, రద్దు చేసేసింది, వాళ్ళ స్టేటస్ పూర్తిగా పోయింది. కానీ 2019లో మళ్ళీ USA క్రికెట్ మళ్ళీ ఫామ్ అయింది, మళ్ళీ వాళ్ళకి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ఒక అసోసియేట్ మెంబర్గా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ఒక అవకాశం లభించింది. అప్పటి నుంచి అది నెట్టుకొస్తున్నారు. కానీ ఇదే వేణు పిసికే వాళ్ళ ప్రెసిడెంట్ ఒక 2 ఏళ్ల క్రితం ప్రకటించాడు, మేము అప్పుల్లో ఉన్నాం, మా అసోసియేషన్ $650,000 $650,000 అంటే ఇట్ కమ్స్ టు అరౌండ్ 5.5 crores అప్పుల్లో ఉన్నాం. U19 నేషనల్ ఛాంపియన్షిప్ కూడా రద్దు చేశారు ఫర్ వాంట్ ఆఫ్ మనీ. గ్రౌండ్స్ సమస్య ఉంది, అక్కడ గ్రౌండ్స్ లేవు, వాళ్ళ సొంత గ్రౌండ్స్ లేవు. ఆ గ్రౌండ్స్ బేస్బాల్ గ్రౌండ్స్ ఎవరు ఇవ్వరు. బేస్బాల్ గ్రౌండ్స్ టర్నే గ్రాండ్ ప్రేయర్లో టెక్సస్లో ఒక స్టేడియం తయారు చేస్తారు, అది అద్దెకి తీసుకుని. సో అన్నీ వాళ్ళకి సమస్యలు, సొంత గ్రౌండ్స్ లేవు. అక్కడ ఆడే మన ఫ్రెండ్స్ కూడా చెప్తారు, అక్కడ క్రికెట్ ఆడుతున్న మన మిత్రులు కూడా చెప్తారు ఏంటంటే, కార్పొరేట్స్గా అదే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఆడతారు కదా, వాళ్ళకి గ్రౌండ్స్ దొరకవు. గ్రౌండ్స్ దొరకడం పెద్ద సమస్య, గ్రౌండ్స్ ఈజ్ అ బిగ్ బిగ్ ఇష్యూ. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు. ఏదో ప్లే గ్రౌండ్ టు పోడియం అని ICC ఒక డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తుంది, కానీ ఎంత రిజల్ట్స్ ఇస్తుంది అది, ఎంతవరకు అది ఫలితాలు ఇస్తుంది, నాకైతే డౌట్. నేను కూడా కొన్ని సాక్షి టీవీ వాళ్ళు ఒకసారి ఒక ప్రోగ్రామ్ పెట్టారు, అక్కడ అమెరికా నుంచి వాళ్ళు మాట్లాడారు, నేను ఇక్కడి నుంచి మాట్లాడాను. అక్కడ అమెరికాలో క్రికెట్ డెవలప్మెంట్ గురించి ఒక చర్చ పాల్గొన్నాను నేను కూడా. కానీ నాకెందుకో ఇదంతా పైన ఇంటెన్షన్స్ బాగున్నాయి కానీ మనీ లేదు, అక్కడ మనీ అస్సలు లేదు. గొడవలు గొడవలుగా ఉన్నాయి అక్కడ. అక్కడ డైరెక్టర్స్ ఆఫ్ USA క్రికెట్ వాళ్ళ మధ్య వాళ్ళే కేసులు, లీగల్ బ్యాటిల్స్ నడుస్తూ ఉంటారు వాళ్ళ మధ్యలో. వాళ్ళకి వాళ్ళలో యూనిటీ లేదు. ఎక్కడ మన ఇండియన్స్ ఎక్కడ ఉన్నది కదా, ఇండియన్స్ ఉన్నారు అక్కడ చాలామంది, మన వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా ఆ గొడవలు ఆ ఫ్యాక్షన్స్ ఉంటూనే ఉంటాయి కదా. సో అక్కడ రకరకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అక్కడ ఏమాత్రం గేమ్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, బోల్డ్ అంత మేజర్ క్రికెట్ లీగ్ వచ్చేస్తే, మేజర్ లీగ్ క్రికెట్ వస్తే అక్కడ కూడా క్రికెట్ చూసేస్తారు, లేకపోతే ఒలింపిక్స్లో ఉంది కాబట్టి చూసేస్తారు, లేకపోతే వరల్డ్ కప్కి వచ్చిన వాళ్ళు మీరు ఎవరన్నా మీకు క్రౌడ్లో అమెరికన్స్ కనిపించారా? అంటే వెస్ట్ ఇండియన్స్ ఉంటారు, లేకపోతే మన ఇండియన్స్ పాకిస్తానీస్ వీళ్ళే కనిపిస్తారు క్రౌడ్లో కూడా. అంతమించి అక్కడ లోకల్స్ ఇంకా గేమ్ను అక్కడిని చేర్చుకున్నట్టుగా నాకైతే లేదు. సో అమెరికాలో క్రికెట్ డెవలప్ అవుతుందా అంటే అవ్వచ్చు, కానీ దానికి తగిన ఏర్పాటు చేయాలి. ICC దానికోసం చాలా ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇలాగా వరల్డ్ కప్ జరిపేశాము, ఒలింపిక్స్లో పర్మిషన్ ఇచ్చాము క్రికెట్ ఆడడానికి, ఆ రకంగా గ్లోబలైజ్ చేస్తున్నాము, ఆ రకంగా ముందుకు పోతున్నాం అంటే మీరు ఎంత ముందుకు పోలేరు. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అక్కడ. అక్కడ గేమ్ని డెవలప్ చేయాలంటే మీ సొంత గ్రౌండ్స్ అవసరం, ఫండింగ్ అవసరం. ఈ వరల్డ్ కప్ నుంచి జనరేట్ అయ్యే ఫండ్స్ మరి అమెరికాలో ఖర్చు పెడతారా ICC ఆ గేమ్ డెవలప్ చేయడానికి? చేస్తే అక్కడ గేమ్ డెవలప్ అవుతుంది మెల్లగా. క్రికెట్ని కూడా బేస్బాల్ లాగానే, ఒకప్పుడు అమెరికన్స్ అడిగేవారండి, ఏంటి క్రికెటా 5 రోజులు ఆడతారా అయితే మ్యాచ్ డ్రా అవుతుందా? 5 రోజులు అయినా డ్రా అవడం ఏంటి? 5 రోజుల పాటు ఆడిన తర్వాత కూడా రిజల్ట్ రాకపోవడం ఏంటి అనేది. అంటే వాళ్ళ డోస్ డ్రా కూడా ఒక రిజల్ట్ అని వాళ్ళు తెలియదు, అది వేరే విషయం. బట్ అలాంటి ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి క్రికెట్ అనే. T20 ఫార్మాట్ బహుశా ఈ గేమ్ ఫాస్ట్ గేమ్ కాబట్టి వాళ్ళు దాన్ని ఇష్టపడచ్చు, కానీ దానికి కూడా టైం పడుతుంది. సో ఇప్పటికైతే అమెరికాలో క్రికెట్ ఏదో ఇక్కడ వరల్డ్ కప్ జరిపినంత మాత్రాన పెద్ద సక్సెస్ అవుతా అనుకోను. ఇక్కడ నిర్వహణ పరంగా ఇప్పటివరకు అయితే నన్ను అడిగితే ఇట్స్ ఎ బిగ్ ఫ్లాప్ షో. సో అమెరికాలో క్రికెట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ముఖ్యంగా మన అమెరికాని చూసే మిత్రులు దీని మీద స్పందించాలి కామెంట్స్ అని చెప్పి